సివిల్ సప్లై హమాలి కార్మికులకు సమస్యను పరిష్కరించాలని కర్నూలు జిల్లా గూడూరులో ఎంఎల్ఎస్ పాయింట్ గోడౌన్ దగ్గర సిహెచ్యూ ఆధ్వర్యంలో సివిల్ సప్లై హమాలి కార్మికులు నిరసన కార్యక్రమం చేశారు। ఈ కార్యక్రమంలో సిఐటియూ డివిజన్ కార్యదర్శి జే మోహన్ హాజరై మాట్లాడుతూ సివిల్ సప్లై హమాలి కార్మికులను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని హమాలి కార్మికుల కూలీ రేట్లను వెంటనే పెంచాలని ఈఎస్ఐ సౌకర్యం 50 లక్షల ఇన్సూరెన్స్ బీమా సౌకర్యం కల్పించాలని 50 సంవత్సరాల నిండిన హమాలి కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని కోరారు। ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై హమాలి కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు కె రాజశేఖర్ నాయకులు ఆంజనేయులు పలువురు పాల్గొన్నారు। ఆ కూలి రేట్లను పెంచి కార్మికులను ఆదుకోవాలా అదే విధంగా 4వ తరగతి గుర్తింపు 4వ తరగతి ఉద్యోగులను గుర్తించాలని అనేక సంవత్సరాలుగా అనేక ప్రభుత్వాలకు మేము విన్నవించుకోవడం జరిగింది। కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వాలు మారాయి కానీ కార్మికులను మాత్రం ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదు। కాబట్టి వారికి 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలా అదే విధంగా ఈ రోజు హమాలి సివిల్ సప్లై హమాలి కార్మికులు అనేక సంవత్సరాలుగా ఎంఎల్ఎస్ పాయింట్లలో పనిచేస్తూ ఈరోజు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అయినా కూడా వయసు వచ్చినా కూడా పనిచేస్తున్నారు। ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ వాళ్ళు పని కూడా చేసుకోలేని పరిస్థితి వస్తుంది। కాబట్టి వారు కూడా 50 సంవత్సరాలు నిండిన ప్రతి హమాలి కార్మికుడు సివిల్ సప్లై హమాలి కార్మికుడికి పెన్షన్ ఇవ్వాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం। ఎందుకంటే 50 సంవత్సరాలకు మించి వాళ్ళు పని చేయలేని పరిస్థితిలో ఉన్నారు। మోకాళ్ళ నొప్పులు లేదా వాళ్ళ శరీరం సహకరించకపోవడం ఇటువంటివి ఉన్నాయి కాబట్టి వారికి కూడా పెన్షన్ ఇవ్వాలి। అదేవిధంగా ఈరోజు మేము కోవిడ్ విధుల్లో ఉన్న కార్మికులందరికీ 50 లక్షలు ఇవ్వాలని అడుగుతున్నాం ఇన్సూరెన్స్ బీమా కల్పించాలని। ఎందుకంటే సివిల్ సప్లై హమాలి కార్మికులు కూడా ఈరోజు కోవిడ్ విధుల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా ముందర ఉన్నటువంటి వాళ్ళు రెడ్ జోన్లలో కానీ కంటైన్మెంట్ జోన్లలో కానీ కరోనా కేసులు ఉన్న ప్రాంతాల్లో ఉన్నా కూడా మన సివిల్ సప్లై కార్మికులు మరి అక్కడ ఉన్న డీలర్లకు లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ చేయడానికి వెళ్తుంటారు। మరి వీరందరికీ కరోనా సోకే ప్రమాదం కూడా ఉంది। మరి ఇటువంటి కార్మికులను కూడా కార్మికులకు కూడా మరి వారి 50 లక్షల ఇన్సూరెన్స్ బీమా వర్తించేటట్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం। అదేవిధంగా ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి పెన్షన్ సంబంధించి పెండింగ్లో ఉంది కోర్టులో, అలాగే ఈఎస్ఐకి సంబంధించి కోర్టులో పెండింగ్ ఉంది। కానీ ఆ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఈ రెండు సంబంధించి మరి ప్రభుత్వాలు రాజీకి రావడం లేదు। వెంటనే ఆ కోర్టులో ఉన్న కేసులను ఉపసంహరించి 50 సంవత్సరాల నిండిన సివిల్ సప్లై హమాలి కార్మికుల పెన్షన్, అలాగే వారికి ప్రమాదాలు లేదా ఆరోగ్య క్షీణించినప్పుడు మరి ఈఎస్ఐ కార్డులు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది।